AP Tamil Nadu Tivranga Vanikistondi Michong Tufan Aite Tufan Tiram Date Prantamlo TV9undi Bapatlalo Paristhiti Enti Tira Prantamlo Gala Udruti Ela Undi Ekkadekkada Pantalaku Ye Sthayilo Nashtam Vatilutondi Ilanti Live Exclusive Updates Manam TV9 lo Chudochu TV9 Pratinidhi Kranti Manaku Live Updates Tho Join Avutunnaru Kranti Prastutam Meeru Bapatlalo Unnattu Telustundi Bapatlaku Enta Duramlo Prastutam Tufan Tiram Date Avakasam Undi Ekkada Kendrikritamai Undi Present Bapatla gaithe 120 kilometers duramlo tufan kendrikrutamayindi ka tufan teeram daatetatundi samayam daggara padutunna koddi Bapatla chuttupakkala mottam udrutta vatavaranam nelakondani cheppali endukante bari sthayilo varsham kurustu undi non stop ga kurustunnatundi varsham tho paatu dadapu 90 nunchi 110 kilometerla mera gaalulu vistu unnayi ka gaalulu prabhavamto mottam ekkadakakkada kuda chettlu virugu padutunnatundi paristhiti kanipistundi present manam Bapatla beach ki daggarlo unnatundi Suryalanka village lo unnamu manam ikkada chudochu mottam chuttur ఎక్కడికక్కడ నీరు మొత్తం కూడా ఊళ్ళలో నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రధాన రహదారి మినహా లోపల ఉన్నటువంటి గ్రామాల లోపల వరకు కూడా నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయింది వర్షం తీవ్రత ఇంతకింతకు పెరుగుతా ఉంది ఇక మధ్యాహ్నం లోపు తీరం దాటేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే మొత్తం బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తా ఉంది మరోపక్కన ఈదురు గాలిలో తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి దాంతో ఇప్పటికే NDRF SDRF బృందాలు భారీగా మోహరించునే మనం చూస్తే గనుక విలేజ్ లోపల మన కెమెరామ్యాన్ విజువల్ చూపిస్తున్నాడు మొత్తం ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్కన ఏవైతే కరెంట్ స్తంభాలు ఉంటాయో వాటి నుంచి షార్ట్ సర్క్యూట్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని చోట్ల పవర్ కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి గాలి స్థాయి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం తీరం వెంబడి మనం చూసుకుంటే గనుక గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు విస్తున్నాయి కోస్తాంధ్రలో కూడా ఇప్పటికే చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి మరోపక్కన మనం చూసుకుంటే గనక ఇప్పుడు మధ్యాహ్నం లోపు నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుఫాను తీరం దారేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతానికైతే నెల్లూరుకి 50 కిలోమీటర్ల దూరంలో బాపట్లకు 110 నుంచి 120 కిలోమీటర్లు మచిలీపట్నానికి 170 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తీవ్ర తుఫాను కేంద్రీకృతమై ఉంది ప్రజెంట్ మధ్యాహ్నం లోపు అయితే ఈ యొక్క తుఫాను తీరం దారేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో బాపట్ల జిల్లా సముద్రం దగ్గర ఉన్న కొద్దీ కూడా దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది మొత్తం ఎక్కడ చూసినా కూడా తీవ్రమైనటువంటి గాలుల నేపథ్యంతో రోడ్ల మీద పడినటువంటి చెట్లతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పబ్లిక్ అవస్థలు కూడా మనకు కనిపిస్తామని ఈ యొక్క తీరం దారేటటువంటి సమయంలో వర్షపాతం ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది దాంతోపాటు బలమైన గాలులు తీర ప్రాంతంలో మరింత ఎక్కువ గాలులు వీసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం భారీగా పోలీసులు కూడా మోహరించున్నారు సముద్ర తీర ప్రాంతంలో ఎవరిని కూడా ఎటు వెళ్ళనివ్వట్లేదు పబ్లిక్ కూడా ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు కట్టుదిట్టమైన చర్యల మధ్య పోలీసులు కూడా అటు బీచ్ ను కూడా క్లోజ్ చేసేశారు ఓవరాల్ గా ఏదైనా కూడా మధ్యాహ్నం లోపు దాని తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షంతో పాటు గాలులు కూడా ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి బయటికి రావద్దు అండ్ అలాగే కరెంటు స్తంభాల దగ్గర షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయి కాబట్టి దూరంగా ఉండాలి ఇల్లు గాని చెట్లు గాని కూలేటటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఏరియాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బాపట్ల మొత్తం కూడా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి మొత్తం భారీ స్థాయిలో వర్షం ఈ యొక్క తుఫాను ప్రభావం మనం క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మధ్యాహ్నం లోపు దీని తీవ్రత ఇంకా పెరిగేటటువంటి అవకాశం అయితే బాపట్ల వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది రైట్ క్రాంతి బాపట్లలోనే సముద్ర తీరానికి ఆనుకుని తుఫాన్ తీరం దాటి ఉన్న క్రమంలోనే అక్కడ భారీ ఈదురు గాలులు భారీ వర్షం కురుస్తూ ఉంది అయితే మరో గంట రెండు గంటల ప్రాంతంలో బాపట్ల కేంద్రంగా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు నెల్లూరు మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో గంటకు 90 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మొత్తం 9 జిల్లాలకు 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు